చాలా థ్యాంక్స్. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవాళ ఇవ్వబోతున్నారు. మిగిలిన వాళ్ళు ఇంకా సినిమా చూడలేదనుకుంటాను. మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి సినిమాకి వెళ్తామంటే ఇవాళ ఒక షో ఏర్పాటు చేస్తాము. రేపు మార్నింగా? ఓకే, కొట్టండి, పర్లేదు, ఆపద్దు, చెప్పట్లేదు, కొట్టచ్చు. తప్పకుండా చూడాలి మీరు ఈ సినిమా. రేపు మాత్రం ఇక్కడ ఉండేవాళ్ళు మ్యాక్సిమం నాకు మగవాళ్లే కనిపిస్తూ ఉన్నారు. ఇది ఆడవాళ్లకో మగవాళ్లకో సంబంధించిన సినిమా కాదు, ఇది మొత్తం మనిషికి సంబంధించిన సినిమా. కానీ రేపు మదర్స్ డే కాబట్టి మీ అమ్మల్నో లేకపోతే మీ ఆవిడనో మీ అత్తనో మీ పిన్నినో మీ పిల్లలనో తీసుకొని వెళ్ళండి. ఆడవాళ్ళు కుటుంబం కోసం ఎంతవరకు పోరాడతారు అనే దాని గురించే ఈ సినిమా కాబట్టి వాళ్ళకి అది బెస్ట్ గిఫ్ట్. రేపు తప్పకుండా తీసుకొని వెళ్ళి సినిమా చూపించండి. లేదు లేదు, డేంజర్ అయితే ఉండదు, మీకు సంతోషం మిగులుతుంది. చాలా ఊర్లు తిరిగేశాము, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే థియేటర్స్కి జనాల్ని ఇంకా రప్పించాలి, థియేటర్స్కి వచ్చి జనాలు చూడాలి అనేది మా కోరిక. ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని మా వంతుగా మేమేమేం చేయగలుగుతాము అనేది మేము చేస్తూ ఉన్నాం. సో మీ అందరి సపోర్టు మాకు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఈ సినిమా బాగుంది అనేటువంటి టాక్ అయితే వచ్చింది. కొంతమందికి ఇది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది సినిమా, కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అని అనిపించవచ్చు, కానీ బట్ ఫైనలీ అందరూ చెప్పే వర్డిక్ట్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం, క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యాం, విలేజ్లోనే ఉన్నట్టు అనిపించింది మాకు అని. ఇది జనాలకు తీసుకెళ్లేటువంటి రిప్రజెంటేటివ్స్ మీరందరూ కాబట్టి, మీరు చాలా ఏళ్ల నుంచి నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి, నేను ఎప్పుడు ఇలాంటి ఒక రిక్వెస్ట్తో మీ దగ్గరికి రాలేదు కాబట్టి, మీరు ఒకవేళ నా రిక్వెస్ట్ని అంగీకరించకపోతే ఇంట్లో మీ ఆవిడలు మీకు ఫుడ్ పెట్టరు కాబట్టి, మీరందరూ తప్పకుండా ఈ సినిమాని జనాల దాకా తీసుకెళ్తారు అన్న నమ్మకం నాకు ఉంది మీడియా మిత్రులు. అండ్ ఈ సినిమాని ఇప్పటి వరకు చూసినటువంటి వాళ్ళకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. రేపు మదర్స్ డే సందర్భంగా ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని, ఈరోజు మీరందరూ కూడా అయి ఉండొచ్చు, ఈ స్టేజ్ వరకు రావడానికి ఎంత కష్టపడతారో, అంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే తను కడుపు మార్చుకుంటుంది కానీ పిల్లలకైతే కుటుంబానికైతే తను ఫుడ్ పెట్టేస్తుంది. సో అలాంటి ఒక పాత్ర చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చిన విజయ్ గారికి, బలగప్రకాష్ గారు ప్రొడ్యూసర్ గారికి, శ్రీకాకుళంలో ఉండేటువంటి మాకు సహకరించిన కళాకారులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఫస్ట్ మా డిఓపి అనూష్ గారు ఈ సినిమాతో ఒక కొత్త డిఓపి పరిచయం అయ్యాడు. మొత్తం ఒక డిఫరెంట్ కలర్ టింట్తో ఆ ఊరినంతా అందంగా చూపించినటువంటి అనూష్ గారు చాలా తక్కువగా నవ్వుతారు. ఆయనకి పళ్ళు ఉన్నాయా లేదా నాకు ఒక డౌట్. పళ్ళేవి? సెకండరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆవిడ. అండ్ విజయ్ గారు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు విచ్ హ్యావ్ వన్ నేషనల్ అవార్డ్స్, అవుట్ ఆఫ్ విచ్ మై ఫేవరెట్ ఇస్ ఆన్ సరగసి. అది చూసి, అలాంటి ఫిలిమ్స్ చూసే ఆవిడ ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ ప్రేమ అలాగే పెళ్ళి జరిగింది అని నేను విన్నాను. అలాంటి ఒక మనిషి మా విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారి నుంచి ఇంకా చాలా మూవీస్ రావాలి ఇండస్ట్రీలో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎంఎం కీరవాణి గారు. అంటే ఆయన ఒక్కొక్కసారి యోగిలాగా రెండు రకాలైనటువంటి ఎగ్జైట్మెంట్స్ అలాగే మెడిటేషన్ ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ఆయన మాకు సపోర్ట్గా నిలబడడం అనేదే మాకు కొండంత అండగా ఉంది. సినిమా అంతా మీరు చూస్తే పాటలు కానీ ఆర్ఆర్ కానీ ఎక్కడెక్కడ ఏ సీన్ని ఎలా తీసుకొని వెళ్ళాలో ఆ మీటర్లో తీసుకెళ్ళినటువంటి ఘనత కీరవాణి గారికి, టీమ్కి దక్కుతుంది. సో కీరవాణి గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ జయమ్మ పంచాయతీ. అలాగే బలగప్రకాష్ గారికి ఇలాంటి ఒక సినిమాని తీసేటువంటి ధైర్యం చేశారు చూశారు, అందుకని విజయ్ గారి కథను చెప్పగలిగారు, సుకుమార్ గారు ఆయన బుగ్గ గిల్లగలిగారు. కాబట్టి మీరు డబ్బులు పెట్టకుండా ఉండుంటే ఇదంతా జరిగుండేది కాదు. ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి చాలా చాలా కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు మాకు సపోర్ట్ని మీరు అందిస్తూనే వస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ సినిమా చూడబోతున్నారు, మీ ఫ్యామిలీస్ని కూడా తీసుకొని వెళ్ళి సినిమాని చూపించండి. ఒక మంచి సినిమా చేశాము అన్న సాటిస్ఫాక్షన్ మా అందరిలోనూ ఉంది, అది మీకు కూడా కలుగుతుందన్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. అంటే మూవీ చూడండి, ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ దట్ రిగ్రెట్ ఫీల్ అవర్ చూసినందుకు. యా, థ్యాంక్ యూ. ముందుగా నమస్కారాలు అండి. సో చెప్పేదానికి ఏం లేదు, మేడం గారు చెప్పినట్టు మీ అందరూ కూడా పెద్ద మనసుతో
ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మంచి సినిమా అండి. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ నేను నిన్నటి నుంచి కొన్ని గొంతు కూడా పెట్టింది, అందరితో మాట్లాడుతూనే ఉన్నాను, అన్యాయం నుంచి కొనుక్కుంటున్నాను. సో చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంది. సో కాకపోతే కొంచెం మీరు రివ్యూస్ కొంచెం ఇంకా బాగిస్తే, ఎందుకంటే మేము మంచి సినిమా చేశాం కాబట్టి ధైర్యంతో అడుగుతున్నాం. అది రేపు మేడం గారు తమకి షో వేసిన తర్వాత మంచి సినిమా చెడ్డ సినిమా మీకే తెలుస్తుంది. సో కొంచెం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీడియా వారి మీదే ఉంది. సో అది మాకు మీరు చేసి పెట్టవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇది ఎంత మంచి సినిమా అంటే అండి, 10 సంవత్సరాల కింద కానీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత కానీ ఇలాంటి సినిమా రాదండి. ఎందుకంటే ఒక పల్లెటూరులోకి వెళ్ళిపోయి ఖచ్చితంగా 2 గంటలు మీరు థియేటర్లో ఉన్నాం అనుకోరు. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మీ తాతగారింటికో ఏదో పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి అలా మళ్ళీ వస్తారు. అంత గొప్ప సినిమా తీశారు డైరెక్టర్ విజయ్ కుమార్ గారు. అండ్ 60 to 70 క్యారెక్టర్స్తో ఈ సినిమా, అంటే హెవీ క్రౌడ్తో కూడుకున్న మూవీ అండి. అంత మంది క్యారెక్టర్స్తో, పైగా మేడం గారు అంటే జబర్దస్త్ గారు రామ్మోహన్ తెలుసు తప్ప ఇంకా అదర్వైజ్ మిగతా అందరూ కూడా కొత్త వాళ్ళే. సో వాళ్ళకి చాలా ట్రైన్ అప్ ఇచ్చి అండ్ మేడం గారు కూడా ఆ డిక్షన్ చాలా నేర్చుకొని, మీకు తెలుసు మేడం గారు ఎంత బిజీనో, ఆవిడకున్న షోస్కే ఆవిడ టైం సరిపోదు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మేడం గారు నెల రోజుల్లో ఒక 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు డేట్లు ఇచ్చి అంత దూరం 1000 కిలోమీటర్లు వచ్చి అక్కడ వసతులు కూడా బాగా లేకపోతే ఆవిడ అన్నింటికి అడ్జస్ట్ అయ్యి చాలా కష్టపడి, కాదు చాలా ఇష్టపడి మేడం గారి సినిమా చేశారండి. సో సుమా గారు ఎంత డెడికేషన్ ఉన్న యాక్ట్రెస్ మీ అందరికీ తెలుసు. సో మీ అందరు కూడా మరొకసారి ఈ సినిమా చూసి గట్టిగా ప్రమోషన్ చేయండి. అండ్ అలాగే మా హీరోయిన్ శాలిని గారు, పాప కొత్త అమ్మాయి అండి, కొంచెం ఎంకరేజ్ చేయండి అన్న ప్లీజ్. అమ్మాయి మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మా హీరో గారు ఎక్కడ అంతటి ఇన్నోసెంటో సినిమాలో అంతకంటే ఇన్నోసెంట్. సో ఇక్కడ సినిమాలో అన్నీ కూడా మీకు న్యాచురల్ క్యారెక్టర్సే. సచ్ వండర్ఫుల్ మూవీ, పక్కా న్యాచురల్ మూవీ. అంత న్యాచురల్గా ఈ మధ్యకాలంలో ఏ సినిమా రాలేదు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా వస్తుందేమో నేను అనుకోను, ఎందుకంటే అంత కొత్తగా, అంటే ఆ పాయింటే కొత్తదండి. ఆ పాయింట్ యూనివర్సల్ పాయింట్, మీ అందరికీ తెలుసు. రేపు సినిమా చూస్తే తెలుస్తుంది, ప్రతి ఇంట్లో జరిగే తంతునే గొప్పగా చాలా వెరైటీగా ఒక హాస్యభరితంగా తీశారు సినిమా. అండ్ ఇందులో ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, హాస్యం ఉంది, మంచి లవ్ ట్రాక్స్, బ్యూటిఫుల్ లవ్ ట్రాక్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ మూవీ కనెక్ట్ అయ్యింది. అందుకే ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో మరొకసారి మా సినిమాని మీరు గట్టిగా ప్రమోట్ చేయండి. అండ్ విజయ్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి, ఎందుకంటే జబర్దస్త్లు గత 6 ఏళ్ళుగా చేసి 2 ఏళ్ళైంది నేను బయటకు వచ్చాను కేవలం సినిమాలు చేద్దామని. సో అటువంటి టైంలో మంచి బ్రేక్ వస్తే, మంచి వేషం వస్తే చేద్దాం ప్రూవ్ చేసుకుందాం అనే టైంలో నా ఎక్స్పెక్టేషన్స్కి మించి నేను కూడా చాలా ఇష్టపడి చేశానండి క్యారెక్టర్. ఈరోజు ఆ ఫలితం నాకు లభించింది. ఎక్కడికి వెళ్ళినా నా పేరు త్రినాథం అనట్లేదు, జమ్మడు అంటున్నారు. సో నా పేరుని మార్చేసి, పూర్తిగా జమ్మడిగా మార్చేసిన మా దర్శకులు విజయ్ కుమార్ గారికి ఈ సభాముఖంగా ఆజన్మంతో రుణపడి ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమా మేడం గారితో చెప్పాలంటే, నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్లో ఆవిడతోనే నటించాను, మళ్ళీ 2 నెలలకి మేడం గారి పక్కన నటించే అవకాశం కలిగింది. మేడం, ఈ సినిమా ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ మాత్రమైన జనాలు ఆడుతుందంటే కేవలం సుమా గారండి. ఇది నేను గట్టిగా చెప్పగలను, ఎందుకంటే ఆవిడ సంకల్పం, ఇంటికి కూడా వెళ్ళట్లేదండి మీరు, నేను రాజీవాన్ని కూడా అడిగాను వెళ్ళట్లేదు, నిరంతరం ఈ సినిమా కోసమే కష్టపడుతున్నారు. సో ఎందుకంటే ఆవిడ కోసం కాదండి, ఆవిడ రేపైతే మళ్ళీ ఆవిడ ఇప్పుడంటే రేపు బిజీ, కానీ ఈ సినిమా ద్వారా కొంతమందికి లైఫ్ రావాలి. చాలామందికి ఇందులో మంచి పాత్రలు చేశారు, వాళ్ళందరూ కూడా ప్రమోట్ అవ్వాలని మేడం గారు సంకల్పించుకొని చాలా గట్టిగా ప్రమోషన్స్ చేశారు. సో ఆవిడకి 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఆవిడకున్న అభిమానుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ప్రతి ఇంట్లో ఆవిడ ఒక ఆడపడుచులాగా, ఒక అక్కచెల్లెలాగా ఉంటారు కాబట్టి సో ఈ సినిమాను అందరూ ఆదరిస్తున్నారు. అలాగే మా డీఓపీ సార్, ఇంత కూల్గా ఉన్న డీఓపీ గారు నేను ఎక్కడ చూడలేదు సార్. అంటే డీఓపీలందరూ అంటే చెప్తున్నాను, అంటే అంత కూల్గా ఉంటారండి ఆయన, ఎక్కువగా మాట్లాడరు రాఘవేంద్ర సార్ లాగా మిత భాషి. అండ్ నా సోదరుడు పారనాయుడు క్యారెక్టరు, నేను ఎంత కామెడీ చేసినా మా ఆవిడ అంత వైలెంట్, మా ఇద్దరికి కంప్లీట్ కాంట్రాస్ట్. సో అంత మంచి పాత్ర చేసిన నా సోదరుడికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరొకసారి ఈ సినిమాని అన్న మీ అందరికి చేతులైతే నమస్కరిస్తున్నాను. మంచి సినిమాని బతికించండి, జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సుమా మేడం గారిని ఆశీర్వదించండి, మా టీంని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఉండాలి మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అ లాట్ సార్. నేను ఒఫీషియల్గా ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు మీకు, బట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ. ఎందుకంటే మనం అంటూనే ఉంటాం, అనుకుంటూనే ఉంటాం, నేను ఒక పెద్ద మూవీ ఫ్యాన్ అండి. సో నేను చూడని సినిమా అంటూ లేదు లాస్ట్
ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షో నేను సినిమా చూస్తాను. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మనం అందరం అనుకుంటూ ఉంటాం, మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు మన తెలుగులో రావాలి, మలయాళం సినిమాలు అన్నీ చూసి మనం అనుకుంటూ ఉంటాం, ఇలాంటి సినిమాలు మన దగ్గర ఇంత అథెంటిక్ సినిమాలు ఇంత రియలిస్టిక్ ఫిల్మ్స్ మన దగ్గర ఎందుకు రావు అని మనం అనుకుంటూ ఉంటాం. వచ్చింది ఈరోజు ఒకటి, మరది అందరికీ చెప్పి ఇది ఒక మంచి సినిమా చూడండి అని రికమెండ్ చేసే బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సినిమా ఇలాంటి సినిమా వచ్చిందో అది కనుక మనం సెలబ్రేట్ చేసుకోకపోతే, ఎందుకంటే ఇది ఒక అచ్చమైన తెలుగు సినిమా, ఇందులో నటించిన యాక్టర్స్ కానివ్వండి లేకపోతే స్టోరీ కానివ్వండి, ఇంతకు మించి తెలుగునెస్ తెలుగుదనం నాకు తెలిసి ఇంకే సినిమాలో నేను లాస్ట్ టైం చూసానో నాకైతే గుర్తులేదు. సో ఇంత మంచి తెలుగు సినిమాని తెలుగు వాళ్ళు అయితే తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిగతా సినిమాలనే చాలా ఆదరిస్తాం, మలయాళం సినిమాలు చూస్తాము, మిగతా ఇండస్ట్రీ సినిమాలన్నీ చూస్తాము, విఆర్ వెరీ వెరీ విఆర్ మూవీ లవర్స్ వీఆర్ తెలుగు పీపుల్. సో ఒక తెలుగు సినిమా ఇంత మంచి సినిమా చేసినప్పుడు మనం మిగతా ఇండస్ట్రీసే అంత ఆదరించగలేంది, ఇంత మంచి తెలుగు సినిమాని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అనేది నా వర్డ్, నా క్వశ్చన్. సో ప్లీజ్ వాచ్ ద మూవీ. అండ్ అందరూ నిజంగా మ్యామ్, ఐ వాజ్ మైండ్ బ్లోన్, ఎందుకంటే నేను కూడా మొన్న ప్రీమియర్లో ఫస్ట్ టైం చూసాను సినిమా, అంతకుముందు మా డైరెక్టర్ గారు నాకు చూపించలేదు. సో ఫస్ట్ టైమే కదా మనందరికీ. ఐ ఆమ్ జస్ట్ మైండ్ బ్లోన్ బై యువర్ పర్ఫార్మెన్స్ మ్యామ్. అగైన్ ఇప్పటి వరకు నాకు ఆపర్చునిటీ రాలేదు, మీరు బిజీ ఉన్నారు. సో ఒఫీషియలీ అగైన్ అందరికీ చెప్తున్నా, అసలు నిజంగా నాకైతే అసలు సుమ గారు కనపడలేదు. ఇట్స్ జస్ట్ యువర్ సోలో షో అలాంగ్ విత్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్ హూ పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ, బట్ దెన్ ఐ వాజ్ మైండ్ బ్లోన్. యు ఆర్ అ ట్రూ యాక్టర్ నిజంగా. అండ్ నా కోస్టార్ దినేష్, చాలామంది చెప్పారు మా లవ్ స్టోరీ బాగా వర్కౌట్ అయింది, ఇట్ వాజ్ సో అథెంటిక్, సో న్యాచురల్ అండ్ వెరీ మెచ్యూర్డ్ అని. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ఆల్ ద డైరెక్టర్స్, న్యూ ఏజ్ డైరెక్టర్స్ హూ పర్సనలీ కంగ్రాచులేటెడ్ మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ అ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అ విలేజ్ అండ్ విచ్ పోర్ట్రేస్ ఇట్ సో వెల్. సో కొంచెం ఓవర్వెల్మింగ్గా కూడా ఉంది. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ అ గుడ్ సినిమా, దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది నా ప్లేస్ మేడం, నేను ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అక్కడే ఉండేవాడిని. మా గణపతి గారు వస్తాడేమో, లేకపోతే ఇక్కడ ఉండేవాడిని, మీ చెవుల్లో చెప్పేవాడిని ఈవెంట్స్ ఇవన్నిట్లో. సో ఈరోజు ఇలా ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడే అవకాశం, ఇలాంటి సక్సెస్ ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మొదటగా డైరెక్టర్ విజయ్ కుమార్ కల్వరపు గారికి నా ధన్యవాదాలు చిన్నది సార్. ఏదైనా ట్రై చేస్తాను నెక్స్ట్ ప్రెస్ మీట్ కొంచెం గట్టి వర్డ్ ఏదైనా ట్రై చేస్తాను. అండ్ ఈ సినిమాలో నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ, నన్ను మిగతా ఆడియన్స్ అందరికీ మా అందరినీ పరిచయం చేస్తూ సినిమాని చాలా పై స్థాయిలో నిలబెట్టిన సుమ గారికి థ్యాంక్స్ అమ్మా. అండ్ నిన్న సినిమా రిలీజ్ అయిందండి, 5th నైట్ మేము ప్రీమియర్ వేసాము. చాలామంది క్లోజ్ సర్కిల్ వాళ్ళు, బయట వాళ్ళు, అలాగే ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ అందరూ వచ్చారు, మీకు కూడా ఆల్రెడీ వాటి బయట వచ్చినాయి. సినిమా చూసిన తర్వాత అందరూ అసలు ఫస్ట్ ఇంటర్వెల్కే చాలామంది ఆ వర్డ్లోంచి ఇంకా రాలేదు, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారనే మూడ్లో ఉండేవాళ్ళు. ఆయన వర్షం తగ్గాక అని చెప్పాడు కాబట్టి పక్క వెళ్ళారు కానీ లేకపోతే వెళ్ళేవారు కాదు. అంత బాగా ఆ విలేజ్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఆ తర్వాత మార్నింగ్ 11 o'clock నుంచి మా ఊర్లో, మా ఊరు సాలూరులో సినిమా తీసిన పాలకొండలో, విజయనగరంలో మా వెల్వేషర్స్ అందరూ వెళ్ళి మధ్యాహ్నం కల్లా ఒకటే చెప్పారు ప్రతి ఒక్కరూ, ఎంత బాగుందిరా సినిమా, ఎంత బాగుందిరా సినిమా. ఫస్ట్ ఎక్కడ వరకు కాదు, మా అమ్మ చెల్లి వెళ్ళి చూసి ఫస్ట్ టైం సుమా గారిని చూసి ఏడ్చామరా అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆవిడ నవ్వించడమే తెలుసు అందరికీ, ఆవిడ చూసి ఏడ్చామన్నారు. ఆ తర్వాత నా గురించి చెప్పట్లే, నేను ఎలా చేశానని చెప్పట్లే, ఆ జమ్మను పొగుడతారు, ఈ అమ్మాయిని పొగుడతారు, ఆ ప్రెసిడెంట్ని పొగుడతారు, నా గురించి చెప్పట్లా, కొంచెం గ్యాప్ ఇవ్వండి, నేను పారినడం క్యారెక్టర్ ఒకడు ఉంటాడు, ఆడు ఉన్నాడా, చూసారా, తీశారా మీ ఊర్లో థియేటర్లో, అంత కోపంగా అడిగాను నేను. అంత బాగా కనెక్ట్ అయిపోయారు, నేను అడగాల్సి వచ్చింది మా అమ్మని మా చెల్లెని, నేను అడగాల్సి వచ్చింది నా గురించి చెప్పండి అని, అంటే నేను ఎలా చేశానని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉండిపోతున్నారండి. క్లైమాక్స్ అయిన తర్వాత కూడా లాస్ట్ మా ప్రమోషనల్ సాంగ్ వస్తూ ఉంటుంది, అవి చూసి వస్తున్నారండి బయటికి, చెప్తున్నారు ఆ సాంగ్ మొత్తం చూసాం మళ్ళీ అని. సో ఇది మంచి సినిమా అండి, ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్. చాలామంది రివ్యూస్లో మెయిన్ చెప్పారు కేర్ ఆఫ్ కంచర్పాలు అని, అంటే
కొన్ని సినిమాలతో పోల్చారు. నేను చెప్తున్నా ఆ సినిమాతో పోల్చడం ఎంత సమంజసమో, రేపటి నుంచి రాబోయే కొన్ని సినిమాలకి జయమ్మ పంచాయతీ ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. తర్వాత వచ్చే కొన్ని సినిమాలు ఎలాంటి స్టోరీ టెల్లింగ్తో వచ్చే సినిమాలకి ఏం చెప్తారంటే, అప్పట్లో జయం పంచాయతీ చూసాం కదా అలాంటి సినిమా ఇది అని చెప్తారండి. ఇది నా ప్రామిస్. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. ఈ సినిమా నిర్మాత ప్రకాష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మరొక మాట అనూష్ గారి గురించి, మా ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, విజువల్స్ చూడంగానే నాకు బాలు మహేంద్ర గారి ఫ్రేమింగ్స్ గుర్తొచ్చాయని. నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ట్రైలర్ చూసి ట్రైలర్ బాగానే ఉంది కానీ బాలు మహేంద్ర అంటే కొంచెం ఎక్కువే అన్నట్టు నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా మాట అన్నారు. కానీ వాళ్ళే ప్రీమియర్కి వచ్చి సినిమా చూసి డిఓపి గురించి వెతికారు కాబట్టి మేమందరం లోపల ఉన్నాం, వాళ్ళు లేట్ అవుతుందని వెళ్ళిపోయారు. వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్పమన్నారు, సారీ చెప్పన్నారు, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ విజువల్స్, చాలా బాగా తీశారు. ఆ విలేజ్ని ఉన్న అందాన్ని ఇంకా బెటర్ బ్యూటిఫై చేసి చూపించారని చెప్పి, అండ్ ద డిఐ కూడా చాలా బాగా చేశారని నా అంటే నేను పనిచేస్తున్న నిర్మాతలు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు కెమెరా వర్క్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ చివరిగా డైరెక్టర్ గారికి, అంటే నాకు కథలు చూడడం, కథలు చెప్పడం, కథలు పడడం తెలుసు కానీ ఇలాంటి కథ నేను విన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. కానీ ప్రీమియర్లో చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే అంత బాగా ఆయన నెరేట్ చేశారు ఆ స్క్రీన్ ప్లేలో. అంటే నా క్యారెక్టర్ కాదు కానీ నా క్యారెక్టర్తో పాటు సూర్యరావు అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఒక దగ్గర ఒక వాక్ వస్తుంటే నాకు చప్పట్లు గుర్తు నేను ఏడ్చేస్తున్నాను. ఇది మీరు కూడా ఫీల్ అవుతారు, ఇది నా ప్రామిస్. నేను ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను నమ్మండి. సో మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాం, మా సినిమా గురించి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది ప్రజలు చూసి ప్రజలే 10 మందికి చెప్పాల్సిన సినిమా, ప్రజల సినిమా, ప్రతి మనిషి సినిమా. థ్యాంక్స్ అండి. అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ నేను నాకు వచ్చిన జాబ్స్ కూడా మానేసి కంప్లీట్గా ఒక ఫిల్మ్ యాక్టర్గా ఒక హీరో అవ్వాలి అన్న దృక్పథంతో దీనికే కంప్లీట్గా ఉండిపోయాను. చాలా టైం పట్టిందండి, 8 ఇయర్స్ అనుకోండి, ఆల్మోస్ట్ 8 ఇయర్స్. అప్పుడండి ఇప్పుడు మేడం చెప్పినట్టు మేడం ఆ వర్డ్ మెన్షన్ చేసి ఖచ్చితంగా నేను ఇది మెన్షన్ చేయాలి. మొక్కుకున్నాను, అమ్మా ఇన్ని ఇంత టైం అవుతుంది నాకు ఒక్కటి ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా చూపించమ్మా అని చెప్పేసి. నిజంగా ఆమె మరి ఏం చేసిందో ఎలాగ కరుణించిందో కానీ తెచ్చి సినిమా షూటింగ్ పాల్కొండలో పెట్టేసిందండి, మా పాల్కొండలో మామూలుగా యూనిట్ అంతా వచ్చి పాల్కొండలో పెట్టేసింది అనమాట, అట్లా ఉంటుందన్నమాట. అండ్ నాకంటూ నేను ఇలా లాంచ్ అవ్వడం ఎలా అయితే లాంచ్ అవ్వాలనుకున్నానో అలాంటి పర్ఫెక్ట్ లాంచ్ అండి ఇది. అసలు ఎంఎం కీరవాణి గారు ఏంటి, సుమా మేడం ఏంటి, ఇంత పబ్లిసిటీ ఏంటి, ఇంత గ్రా ఇంత మంచి ప్లాట్ అండి సినిమా. మీరు నంబరు పాల్కొండలో ఒక్కొక్కరు హౌస్ఫుల్, ఫోర్ షోస్ నిన్న 4 షోస్ హౌస్ఫుల్ రెస్పాన్స్ నా వీడియోస్ పంపిస్తున్నారు ఒక్కొక్కరు. అది మీకు పంపిస్తే మీరు చూస్తే అర్థమవుతుంది, పాల్కొండ కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ రచ్చరంబోలు అయిపోతుంది అనమాట, మామూలుగా కాదు అట్లా ఉంటుంది. అండ్ 8 ఇయర్స్ తర్వాత విజయ్ కుమార్ కలివారపు మా డైరెక్టర్ అండి, సిన్సియర్గా ఆనెస్ట్గా తనకి నాకు ఎలాంటి పరిచయం లేదు. ఒక ఆడిషన్ పెట్టారు, కాస్టింగ్ కాల్ పెట్టారు, కాస్టింగ్ కాల్ పెట్టిన తర్వాత నేను ప్రజెంట్ చేశాను. ఫస్ట్ 2 ఆడిషన్స్ నాకు పంపించమన్నారు, పంపించాను. తర్వాత సినిమాలో ఉన్న పెద్ద డైలాగ్ ఏదైతే ఉందో అది పంపించి నాకు ఇది చేసి పంపించి దినేష్ అన్నారు. పంపించగానే ఇంకా మాట్లాడేస్తున్నారు, మొత్తం అన్ని డిస్కస్ చేస్తున్నారు. అరే నేను సెలెక్ట్ అయ్యానా లేదా అది కూడా నాకు తెలియదు. కట్ చేస్తే ఉన్నానా లేదా అని అడిగితే వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ చేస్తున్నాం అని అనగానే ఇంకా మరి నా ఆనందానికి అవదలు లేవన్నమాట. నెక్స్ట్ కట్ చేస్తే మేడం, మేడం వచ్చినాను తెలిసిన తర్వాత ఆమెతో నా ఫస్ట్ ఇంటరాక్షన్ వైజాగ్లో అయ్యిందండి. వైజాగ్లో అయిన తర్వాత మేము ఇద్దరం బాగానే మాట్లాడుకున్నాం. రా దినేష్, నేను కొంచెం అక్కడక్కడ ఉండే, దా దినేష్ పర్లేదు, దా ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పేసి చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. నన్ను ఎంత బాగా ట్రీట్ చేశారంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ సినిమా ప్రజెంట్ వచ్చేసి మా సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్యారెక్టర్ అలా లేనివైపోయారు. ఒకటి మీకు ఒక్క ఇన్సిడెంట్ చెప్తానండి, నిన్న ప్రీమియర్లో ఏం జరిగింది, ప్రీమియర్ షో వేశారు, నాకు ఎవరెవరు వస్తున్నారో కూడా నాకు తెలీదు, మన కొత్త డైరెక్టర్లు అందరూ వస్తున్నారని చెప్పేసి మా డైరెక్టర్ చెప్పారు. అందరూ వస్తున్నారు, ఓకే ఎవరో చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారా ఇదేదంటే నీకు ఎందుకు నువ్వు అక్కడే చూస్తావు కదా అని అన్నారు. కట్ చేస్తే బ్రేక్ వచ్చింది, ఇంటర్వెల్లో సుకుమార్ గారు అలా వస్తుంటే నేను ఆయన ఎదురయ్యాం ఒక పర్టికులర్ ప్లేస్లో. నేను ఒకసారి చూసి సడన్గా సార్ అన్నలోపే, హే మీరు సత్య కదా, పూజారి గెటప్ చేశారు కదా అని ఆయన నన్ను రికగ్నైజ్ చేసి, నన్ను అంత బాగా చేసావమ్మా, సెటిల్గా చేసావు, వెరీ గుడ్ అని భుజం తట్టి నాకు అలా చెప్పడం అనేది
నేను మర్చిపోలేను క్లౌడ్ నైన్ అసలు నార్మల్గా కాదు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా అంత బాగా నన్ను కంగ్రాచులేట్ చేశారు అండ్ నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి చెప్పాలి అంటే మేడం ఒక్కొక్క ఫ్రేమ్లోని ఒక్కొక్క నాకు ఇప్పుడు నేను ఫస్ట్ టైం కదండి నన్ను చూసుకొని నార్మల్గా ఎవరైనా సరే తను తను చూసుకుంటే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది చాలా హ్యాపీనెస్ వస్తుంది అలాంటిది నన్ను నేను మర్చిపోయి ఆమె పర్ఫామ్ చేస్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే లైక్ ఇప్పుడు మా గురించి మా మదర్ గురించి ఎవరైనా గొప్పగా చెప్తే ఎలా ఉంటుంది నేను అంత ఓన్ చేసుకున్నాను తన్ని అంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంత సంతోషం ఫీల్ అయ్యాను అనమాట అండ్ ఇంకోటి ఆలోచిస్తే కట్ చేస్తే అంత ఆలోచిస్తే మళ్ళీ ఫస్ట్ ఫోర్గ్రౌండ్కి వెళ్తే అమ్మ నీకు మొక్కుకున్నాను కదా నేను అమ్మ పాలకం కోటదుర్గమ్మా నువ్వు ఇగో మా మేడం మా సుమా మేడం లాగా వచ్చావా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అనుకున్నాను తనకు కూడా చెప్పానండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంత బాగా ఉంది సినిమా జనాలు అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కానీ విజయనగరం కానీ విశాఖపట్నంలో కానీ ఇక్కడ ప్రజెంట్ మనకి కొంచెం ఏ రకంగా మనకి పబ్లిసిటీ చేయాలో అన్నది మీరే చూసుకోవాలి జనాల్లోకి మీరే పట్టుకెళ్ళాలి ఒక మంచి ఫీల్ గుడ్ అన్ని ఆల్ ఎమోషన్స్తో కలిపి కలగూర అంటాం చూడండి అలా తీసాం సినిమా ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఒక మృష్టాన్న భోజనంలాగా ఎంజాయ్ చేస్తారు మీ సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతోని సినిమాకి వచ్చేసేయండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మాత్రం మా జయమ్మ వరల్డ్ని మీరు చూస్తారు అంతే అద్దరు కొట్టేసాం ఒక్కొక్కరు మీరే చూస్తారు మీరే ఎంజాయ్ చేస్తారు పబ్లిసిటీ మీరు పట్టుకెళ్ళిన బాధ్యత మీది ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ సినిమా ఇక్కడి వరకు తెలుగు ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారి నుంచి నిన్నటి వరకు మహేష్ బాబు గారి వరకు ఇంతమంది హెల్ప్ చేయడానికి కానీ కీరవాణి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరు రావడానికి కానీ ఇంత ఇక్కడి వరకు ఒక ఉమెన్ ఓరియంట్ ఉమెన్ సెంట్రిక్ ప్రొటాగనిస్ట్ వాటెవర్ సినిమా ఈరోజు ఇంతవరకు ఇంతమంది తెలియడానికి ఇంత హోల్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయడానికి రెండే రెండు కారణాలు ఒకటి స్క్రిప్ట్ రెండు సుమా గారు నేను సుమా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నా సో నేను ఫైనల్ సినిమా రిలీజ్కి ముందు త్రివేంద్రంలో మిక్సింగ్ జరుగుతుంది ఆ థియేటర్లో అక్కడ నేను కూర్చొని ఉన్నాను అనమాట అక్కడ ఇద్దరు ముగ్గురే ఉంటారు ఎక్కువ మంది ఉంటారు ఇంత థియేటర్ ఉంటుంది సో నాకు సినిమా చూశాక ఒకటే నాకు టీయర్స్ వస్తున్నాయి అది ఎంత ప్రౌడ్ మూమెంట్ అనిపించిందంటే నా లైఫ్లో నేను ఇంకేం పని చేసినా హ్యాపీగా బతికేస్తాను ఈ సినిమా నేను తీశాను కాబట్టి తర్వాత సినిమాలు తీస్తానో లేదో తెలియదు సో దట్స్ మై మూమెంట్ అది మొన్న ఏఎంబీలో ప్రీమియర్ అయిన ఈవినింగ్ షో బిగిన్ వరకు ఓకే దట్స్ మై మూమెంట్ కానీ ఆ రోజు నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను ఏం జరగబోతుందో ఎలా ఉంటుందని చాలామంది వచ్చారు సుకుమార్ గారు నందిని రెడ్డి గారు ఆల్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు అయింది అప్పుడు ఐ వాజ్ స్టిల్ నర్వస్ అంటేనే సుకుమార్ గారు ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ పిలవండి అంటే నేను ఎక్కడో కూర్చున్నా రీచ్ అవ్వలేకపోయాను నెక్స్ట్ నందిని రెడ్డిని నన్ను పిలిచి జస్ట్ నాకు దండం పెట్టారు ఆవిడ అసలు నువ్వు మామూలు కాదు అసలు నీ ఫిల్మ్ మేకింగ్ ఏంటి డోంట్ నో వెదర్ ఈజ్ ఎగ్జాజరేషన్ ఆర్ నాట్ ఐ దట్ సో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ నేను ఆ రోజు సౌండ్ మిక్సింగ్లో ఏం ఫీల్ అయ్యానో అది కరెక్ట్ అనిపించింది ఆ క్షణంలో నాకు తర్వాత మళ్ళీ షో ఎండ్ అయ్యాక ఆల్ ఫిల్మ్ మేకర్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్స్ అందరూ కూడా దిస్ సెట్ సేమ్ వర్డ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ సుకుమార్ గారు అయితే జస్ట్ స్పెల్ బౌండ్ ఐ హ్యాడ్ స్పెల్ బౌండ్ మూమెంట్స్ విత్ హిమ్ నువ్వు అంటూ ఊ అంటూ జస్ట్ ఊ అని నీతో నేను సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తా నువ్వు అంటే అది వాట్ ఎవర్ మే బి ద నెక్స్ట్ ఈవెంట్స్ దట్స్ గేవ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ అంటే నువ్వు అసలు ఎలాంటి సినిమాలు తీయబోతున్నావు అని నేను కూడా నేను ఊహించలేకపోతున్నా సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫర్గెట్ అబౌట్ ఆడియన్స్ ఇక్కడ మీరు అందరూ కూడా మ్యాక్సిమం 100% మీరు అందరికీ సినిమాలు అంటే ఇష్టం సినిమా చూడండి మీ హార్ట్కి సినిమా నచ్చింది దీన్ని ప్రమోట్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేయండి థ్యాంక్ యూ అండ్ మై క్యాస్ట్ అండ్ క్రూ సపోర్టింగ్ మీ టిల్ నౌ దట్స్ ఆల్ చెప్పండి మీకు ఏం అర్థమవుతుంది అదే అంటే సపోర్ట్ చేయడం అంటే ఏంటి నాకు అర్థం కాలే ఐ మీన్ చర్చ్ పాస్టర్ ఓకే
నో నేను జనరల్గా అండి నేను చూసినవే చెప్పాను తప్ప పర్టికులర్గా నేను ఏది సపోర్ట్ చేయలేదండి. ద విలేజెస్ ఎలా ఉంటారంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతారనమాట. నేను వాట్ ఐ హ్యావ్ సీన్ అదే చెప్పా. నా రైటర్గా నేను ఏది ఫోర్స్ చేయలేదు. దీస్ ఆర్ ఆల్ రియల్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. కాబట్టి నేను దీనికి ఆన్సర్ చెప్తాను. ఈ సినిమాలో మీరు చూసినట్టయితే ఫార్ ద సేక్ ఆఫ్ విలన్స్ కానీ ఫార్ ద సేక్ ఆఫ్ కామెడీ కానీ ఉండదు. కానీ సిట్యువేషన్స్ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. ఆ సిట్యువేషన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ నేను ఆ సిట్యువేషన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటి పాపం అతని ఇల్లుని వచ్చేసి ఆ టైంలో వీళ్ళు అతను వీక్ కండిషన్లో ఉన్నాడు కాబట్టి తీసేసుకుంటున్నాడు అని నేను అనుకుంటే అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుందే కానీ అందరిది అవ్వదు. సో అలా ఈ సినిమాని చూసినప్పుడు కూడా ఆయన హీ లెఫ్ట్ టు ద ఆడియన్స్. ఎందుకు అంటే ఆ ఇల్లు వేరే వాళ్ళు వచ్చి తీసుకోవడం వల్లే ఆ 30,000 రూపాయలు జయమ్మకి ఇవ్వగలిగాడు. లేకపోతే అది వచ్చిండేది కాదు. మరి అది మంచి కదా జరిగింది. సో ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ యు సే ఇస్ ద సిట్యువేషన్ శివ. సిట్యువేషన్ ఎలా ఉంది అనేది అది మనం తీసుకునేటువంటి పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. సో ఈరోజు మీరు రివ్యూస్ రాయలేదు అని ఇందాక నేను వచ్చి చెప్పింది నా పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా రివ్యూస్ వచ్చాయి ఆల్రెడీ దట్ పీపుల్ కెన్ ఆర్గ్యూ విత్ మీ. సో అలాగే ఆ సిట్యువేషన్లో హిందూ అక్కడ కన్వర్ట్ అయ్యాడో లేదా అనేది ఇట్ ఇస్ అ సిట్యువేషన్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్. ఆ కండిషన్లో అలా జరిగింది. అది మంచా చెడ అనేది ఆడియన్స్కి వదిలేస్తున్నాడు డైరెక్టరు. బట్ దీస్ ఆర్ ద సిట్యువేషన్స్ అంతే. ఎక్కడ కూడా కాంట్రవర్షియల్గా ఏమీ ఎవరిని నెగటివ్గా బ్యాడ్గా చూపించలేదు ఈ మూవీలో. బట్ ఇట్ ఈస్ ఆల్ ద సిట్యువేషన్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. అంటే భువన్, నేను మాట్లాడతా భువన్, ఏం చెప్పాలి భువన్, నేను చెప్తా. నువ్వు అటెళ్ళు దా. కాంట్రవర్సీ అయితే అయ్యింది, వైరల్ అవుద్ది కదా, ఊరుకో. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటేనండి, చాలామంది ఆడవాళ్ళకి చాలా రకాల ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి లైఫ్లో. కానీ కుటుంబం అన్న తర్వాత ఆ కుటుంబ విషయాలు గడప దాటకూడదు, అక్కడికే ఉండాలి అని చెప్పి అన్నిటినీ భరిస్తూ లోపల ఉండిపోతారనమాట. ఎందుకు అంటే ఫస్ట్ పిల్లలకి మంచే జరగాలి, ఇంతకన్నా ఇంకేమీ జరగకూడదు అని. సో అలాంటి ఒక సిట్యువేషన్లో జయమ్మ అనేటువంటి ఒక క్యారెక్టరు వీళ్ళని ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు అన్నప్పుడు తీసుకున్న డిసిషన్ అనమాట అది. వాళ్ళని ఇంకా నా దగ్గర నేనేం చేయగలను, వీళ్ళని ఏం చేయగలను, తిరగేసి కట్టేద్దాం వీళ్ళని, అసలు ఎర్రగేసి కొట్టేద్దాం అని చెప్పి చేసినటువంటి డిసిషన్ను. అండ్ చాలామంది లేడీస్ వీటిలో నుంచి వెళ్తూ ఉంటారు ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్లో నుంచి. బట్ వాటిని కిచెన్లో గిన్నెల వరకు పరిమితం చేస్తారనమాట. టపా అని విసిరేసి, టిపీ అని విసిరేసి చేస్తూ ఉంటారు. అది సినిమాటిక్ కాబట్టి హీ హ్యాడ్ టు షో ఇట్ ఇన్ అ వే వేరెన్ జయమ్మ కోపాన్ని చూపించాలి, అలాగే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంటి, ఈవిడకు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, అందుకే ఇంత తెగింపు ఉంది అన్నదానికి ఒక కన్క్లూషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాము. ఎందుకంటే సుమని టీవీలో చాలా ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నారు, నేను పంచర్ చేస్తాను, స్పాంటేనియస్గా మాట్లాడతాను, గ్యాప్ లేకుండా ఎంటర్టైన్మెంట్ చేయాలి అనేదే నా మోటో. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చూస్తే కూడా నేను డాన్సర్ల్ని అనౌన్స్ చేసి వాళ్ళు వచ్చేలోపు కూడా ఫిల్లర్ చేసేస్తూ ఉంటాను అక్కడ. అంటే అక్కడ కూడా జనాలు అటు ఇటు వెళ్ళిపోకూడదు, అక్కడ క్యాప్చర్ చేసి ఉంచాలి అని. అందులో నుంచే ఈ సామెతలు కూడా మేము తీసుకొని వచ్చాము. దానికోసం చాలా ప్రాక్టీస్ జరిగింది. ఎందుకంటే నాకు తెలియనేటువంటి యాస ఈయనకు తెలుసు, ఈయనకు కూడా తెలుసు. నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కువ శ్రద్ధతో నేర్చుకున్నాను. ఎలాగైతే ఒక మలయాళీ పిల్ల తెలుగు నేర్చుకునేటప్పుడు శ్రద్ధ తీసుకుందో అలాగే ఇప్పుడు పూర్తిస్థాయి తెలుగు పిల్ల శ్రీకాకుళం యాస నేర్చుకోవడానికి కూడా అంతే శ్రద్ధ తీసుకొని మళ్ళీ నేర్చుకున్నాను. సుకుమార్ గారు చాలా కనెక్ట్ అయ్యారండి మూవీతో. ఆయనకి సింక్ సౌండ్ ఏంటి, ప్రతి క్యారెక్టర్తోనూ ఆయన కనెక్ట్ అయ్యారు. హీ ఫెల్ట్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్, హీ లవ్ ద న్యాచురల్గా ఆర్గానిక్గా అందరి పర్ఫార్మెన్సెస్ ఆయనకు అంత నచ్చి చివరిలో ఆయన మాట్లాడిన తర్వాత కూడా హీ వాజ్ గెటింగ్ ఇమోషనల్. వీవర్ లైక్ షాక్డ్, సుకుమార్ గారి ఇమోషన్, నేను చాలా ఇదైపోతున్నాను అసలు, ఐఎమ్ ఓవర్వెల్మ్డ్, ఐఎమ్ సో హ్యాపీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ వస్తున్నారని చెప్పారు. సో అలా ప్రతి ఒక్కళ్ళకు కనెక్ట్ అయ్యేటువంటి సినిమాని తీసిన గొప్పతనం మా డైరెక్టర్ గారిదే.
నాతో మళ్ళీ వర్క్ చేస్తారా? ఏంటి చేయడానికి ఇప్పుడే నాతో, ఎందుకంటే నేను ఆయన్ని చీల్చి చెండాడి పీల్చి పిపి చేశాడు అనమాట అమ్మ బాబోయ్ అని. లేదు లేదు, హీ హ్యాస్ అదర్ ప్లాన్స్ ఆల్రెడీ. ఒక మేల్ సబ్జెక్ట్ రాసుకున్నారనమాట, ఈసారి ఫీమేల్ ఓరియంటెడ్గా రాశారు, ఈసారి మాత్రం ఒక మేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. త్వరలోనే దాని డీటెయిల్స్ ఆయన రివీల్ చేస్తారు. ఓసే రాహులమ్మ టూ ప్లాన్ చేస్తున్నారండి. ఉంది ఉంది ఉంది, యాక్చువల్లీ తీస్తే తీయొచ్చు, వాటికి మనకి ఇప్పుడు వచ్చినటువంటి రెస్పాన్సే వాటికి పునాది అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అంతే. అవును, ఇప్పటి వరకు మన వాడికి అలవాటు ఏంటంటే ఆ ఈవెంట్లో యాంకర్ చెవులు కొరకడం. ఫస్ట్ అది మానేయాలి, అది మానే. మేడం స్పాన్సర్లు వచ్చారు వాళ్ళ గురించి చెప్పండి, ఓకే దిల్రాజ్ గారు వచ్చారు చెప్పండి కొంచెం ఒకసారి అనేది మానేసి, ఇప్పుడు తను ఎప్పుడైతే తన యాక్టింగ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఆయన మన యాక్టర్ అని తనే రికగ్నైజ్ చేస్తాడు, తనకు ఆ గుర్తింపు వస్తుంది, పాత్రలు వస్తాయి, నరికే పాత్రలే వస్తాయి. నెక్స్ట్ ప్లానా? సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ సాయంత్రం, అక్కడ కలుస్తాను మిమ్మల్ని అందరినీ. సో దాని ప్రిపరేషన్ జరుగుతుంది, దానితో పాటు ఇది కూడా. సో అది ఇది, నేను ఈడా ఉంటా ఆడా ఉంటా, ఏది మంచి అనిపిస్తే అది చేస్తూ ఉంటా. అది దట్ ఈస్ మై నెక్స్ట్ కెరియర్ ప్లాన్స్. ఇదే ప్రశ్న మీ అమ్మని అడుగు, మీరందరూ మీ అమ్మల్ని అడగండి, ప్రతి వాళ్ళలోనూ అన్ని పాత్రలు కనిపిస్తాయి మీకు. అంటే మొండితనం చేయాల్సిన టైంలో మొండిగా ఉంటారు, గయ్యాళిగా ఒక్కొక్కసారి మొగుడిని కంట్రోల్లో పెట్టాల్సి వచ్చినప్పుడు పెడతారు, ఎందుకంటే ఒక్కోసారి మాట వినరు మీరు, చెప్పాల్సి వస్తుంది మీకు, వద్దు ఇది తప్పు చేయకండి అని అప్పుడు గయ్యాళిగా మారుతూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి ఆప్యాయంగా పలకరిస్తారు, ప్రేమగా ఉంటారు. ప్రతి ఒక్క ఆడదానిలో ఉండే అన్ని షేడ్స్ జయమ్మలో ఉంది, మీ అమ్మలో ఉంది, నాలో ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.